శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాల ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, సంతానం, శత్రు సమస్యలు, పిల్లలు పెద్దల మాట వినకపోవడం, భార్యాభర్తల సమస్యలు, విడాకులు, ధన సమస్య, రియల్ ఎస్టేట్, కోర్టు సమస్యలు, రాజకీయం, సినీ రంగం, విదేశీయానం, ఉద్యోగం, విద్య, వ్యాపారం, చెడు ప్రయోగాలు నివారణకు ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. స్త్రీ పురుష వశీకరణ 100% గ్యారంటీ. గురూజీ రామరాజు. ఫోన్ నంబర్ 8074513343. ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. సంకష్టహార చతుర్థి తర్వాత వృషభ రాశి వారి జీవితంలో జరిగేది తెలిస్తే ఖచ్చితంగా షాక్ అవుతారు. వీళ్ళది మామూలు అదృష్టం కాదు, జాక్పాట్ ని కొట్టబోతున్నారు. ఇక వీరిని ఆపడం ఎవరి తరం కాదు. కటిక పేదరికం అనుభవించే వారు కూడా అపర కోటీశ్వరులుగా మారుతారు. వీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. అయితే ఈ రాశి వారికి సంకష్టహార చతుర్థి తర్వాత జీవితంలో జరగబోయేది ఏమిటి, అలాగే వీరు ఈ సమయంలో జీవితంలో ఎటువంటి పరిస్థితులను ఎదుర్కోబోతున్నారు, అదేవిధంగా ఈ రాశి వారి జీవితంలో మరిన్ని అదృష్ట ఫలితాలను పొందడం కోసం చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ రాశి వారు నెమ్మదిగా మాట్లాడే స్వభావాన్ని కలిగి ఉంటారు. మృదు మధురంగా మాట్లాడతారు. ఏ విషయంలోనైనా లోతుగా పరిశీలించిన తర్వాతే నిర్ణయాలను తీసుకుంటారు. వీరిది చంచల స్వభావం. తమ అభిప్రాయాలను సులభంగా మార్చుకుంటారు. విభిన్నమైనటువంటి అంశాలను తెలుసుకోవటానికి ఇష్టపడతారు. ముఖ్యంగా వీరు తమ ఆలోచనలకు అనుగుణంగా వ్యవహరిస్తారు. వీరు తమ దృష్టిలో అన్యాయం అనుకున్న విషయాన్ని అంత సులభంగా వదిలిపెట్టరు. అలాగే చేసేటువంటి ప్రతి పనిలో ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తారు. ఈ రాశి వారి ముఖ్య లక్షణం ప్రతిదానిని అనుమానించడం. వీరికి ఈ అలవాటు జన్మతః వచ్చిన సహజ లక్షణంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా సంకష్టహార చతుర్థి తర్వాత ఈ రాశి వారి జీవితంలో జరగబోయేది ఏమిటి, అలాగే వీరు ఈ సమయంలో జీవితంలో ఎటువంటి పరిస్థితులను ఎదుర్కోబోతున్నారు అనే విషయాన్ని గురించి చూసుకున్నట్లయితే వీరికి వృత్తి, ఉద్యోగం, వ్యాపార పరంగా ఈ సమయం అద్భుతంగా ఉంటుంది. వీరు ఏ రంగంలో ఉన్నా అద్భుతంగా ముందుకు రాణిస్తారు. వృత్తిపరంగా వీరికి సమయం చాలా అనుకూలంగా ఉంది. గణనీయమైన మార్పులను చూస్తారు. చేతివృత్తుల వారికి నూతన అవకాశాలు లభిస్తాయి. చేపట్టిన ప్రతి పనిలో అనుకున్న విజయాన్ని సాధిస్తారు. వృత్తిపరంగా మంచి ఆర్థిక అభివృద్ధి కనిపిస్తుంది. ఇక వీరిని వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే ఈ సమయం అద్భుతంగా ఉండబోతుందని చెప్పవచ్చు. వ్యాపారంలో ఊహించని రీతిలో అధిక లాభాలను పొందుతారు. అలాగే వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవటానికి అనేక నూతన మార్గాలను అన్వేషిస్తారు. ముఖ్యంగా ఈ సమయంలో వీరు వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవటానికి చేసే ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతమవుతాయి. దీంతో వ్యాపార పరంగా మంచి అభివృద్ధి చెందడంతో పాటుగా అధిక లాభాలను పొందుతారు. అలాగే గతంలో వ్యాపార పరంగా ఉన్న ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. అలాగే కొత్త పెట్టుబడులు పెట్టడానికి, నూతన వ్యాపారాలు ప్రారంభించడానికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. అయితే పెట్టుబడుల విషయంలోనూ, నూతన వ్యాపారాలు ప్రారంభించే విషయంలోనూ అనుభవజ్ఞుల సలహాలు తీసుకోవటం మంచిది. అలాగే వీరు ముఖ్యంగా ఈ సమయంలో నూతన వ్యాపారాలను ప్రారంభించే ముందు 1-10 సార్లు ఆలోచించుకుని తగిన నిర్ణయాలను తీసుకోవటం మంచిది. అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి ఈ సమయం అద్భుతంగా ఉంటుంది. ఊహించని రీతిలో లాభాలను పొందుతారు. అయితే ఈ సమయంలో ఈ రాశి వారికి భాగస్వామ్య వ్యాపారాలు అంతగా కలిసిరావు. ముఖ్యంగా భాగస్వాముల మధ్య విభేదాలు, మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి భాగస్వామ్య వ్యాపారం విషయంలో కాస్త శ్రద్ధ వహించడం మంచిది. అయితే ఈ సమయంలో వీరికి పెట్టుబడి విషయంలో ధనపరంగా ఎటువంటి లోటు ఉండదు. ముఖ్యంగా వీరికి పెట్టుబడికి సంబంధించి రుణాలు బ్యాంకుల నుండి, సహకార సంస్థల నుండి సులభంగా లభిస్తాయి. అలాగే వీరికి వ్యాపార పరంగా కుటుంబ సభ్యుల సహకారము, జీవిత భాగస్వామి యొక్క సహకారం పూర్తిగా ఉంటుంది. ఈ రాశి వారికి ఉద్యోగ పరంగా చూసుకున్నట్లయితే అనుకూలమైన ఫలితాలను పొందబోతున్నారు. ముఖ్యంగా ఎవరైతే ఎప్పటినుంచో ఉద్యోగంలో ప్రమోషన్ కోసం ఎదురుచూస్తున్నారో వారికి ఈ సమయంలో వారు ఆశించినటువంటి ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు లభిస్తాయి. కానీ ఈ సమయంలో వీరికి ఉద్యోగ పరంగా పని ఒత్తిడి పెరిగే అవకాశం ఉంటుంది. అయితే పని ఒత్తిడి ఉన్నప్పటికీ ఉద్యోగ పరంగా వీరికి మంచి అభివృద్ధి ఉంటుంది. పై అధికారుల నుండి ప్రశంసలను అందుకుంటారు. అలాగే వీరికి ఈ సమయంలో గతంలో సహోద్యోగులతో ఉన్నటువంటి భేదాభిప్రాయాలన్నీ తొలగిపోవడంతో వీరు ఉద్యోగం చేసే ప్రదేశంలో ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడుతుంది. సహోద్యోగుల సహకారం లభిస్తుంది. అలాగే ఈ రాశి వారికి ఉద్యోగ పరంగా ఈ సమయంలో చేసే ప్రయాణాలు కూడా బాగా కలిసి వస్తాయి. ముఖ్యంగా ఈ సమయంలో ఎవరైతే నిరుద్యోగులు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. అలాగే వీరికి కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు కుటుంబ పరంగా ఉన్న ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. కుటుంబ సభ్యులతో ఆహ్లాదకరంగా గడుపుతారు. ముఖ్యంగా ఈ సమయంలో
కుటుంబ సభ్యులతో కలిసి పుణ్యక్షేత్రాల సందర్శనం తీర్థయాత్రల వంటివి చేసే అవకాశం ఉంటుంది. అయితే కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్యం విషయంలో మాత్రం తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ రాశివారికి ప్రేమ జీవితం అనుకూలంగా ఉంటుంది. ప్రేమించిన వ్యక్తిని జీవిత భాగస్వామిగా పొందగలుగుతారు. అలాగే ఎప్పటి నుంచో వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఈ సమయంలో ఖచ్చితంగా వివాహ ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. మీరు ఆశించినటువంటి వ్యక్తిని జీవిత భాగస్వామిగా పొందగలుగుతారు. ఇక ఈ రాశి వారికి వైవాహిక జీవిత పరంగా చూసుకున్నట్లయితే ఈ సమయంలో చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా వీరికి వీరి జీవిత భాగస్వామికి మధ్య ఇతరుల ప్రమేయంతో లేనిపోని సమస్యలు ఏర్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో మీ జీవిత భాగస్వామితో కాస్త జాగ్రత్తగా వ్యవహరించటం మంచిది. ముఖ్యంగా మీ జీవిత భాగస్వామితో ఈ సమయంలో ఎటువంటి వాదనలకు దిగకండి. వారితో ఎక్కువ సమయాన్ని గడపటం వలన మానసికంగా సంతోషంగా ఉంటారు. ఈ సమయంలో ఈ రాశి వారికి సంతాన పరంగా మంచి అభివృద్ధి కనిపిస్తుంది. ముఖ్యంగా సంతాన పరంగా శుభవార్తలను వింటారు. ఈ రాశి వారికి విద్యాపరంగా చూసుకున్నట్లయితే అనుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. విద్యార్థులు ఉన్నత విద్యా అవకాశాలను పొందగలుగుతారు. ముఖ్యంగా పోటీ పరీక్షల్లో పాల్గొనే వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఆశించిన ఫలితాన్ని పొందుతారు. అలాగే విద్యార్థులకు వారి తల్లిదండ్రుల నుండి వారి ఉపాధ్యాయుల నుండి మంచి ప్రోత్సాహం లభిస్తుంది. ముఖ్యంగా ఎవరైతే విదేశాల్లో వృత్తి ఉద్యోగం వ్యాపారం విద్యాపరంగా ప్రయత్నాలు చేస్తున్నారో వారి ప్రయత్నాలన్నీ సఫలీకృతమవుతాయి. అలాగే రాజకీయ నాయకులకు క్రీడాకారులకు కళాకారులకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. ఈ రాశి వారికి ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే ఆదాయం పెరుగుతుంది. గతంతో పోల్చుకుంటే ఆర్థికంగా లాభపడతారు. అలాగే గతంలో చేసినటువంటి రుణాలను తీర్చగలుగుతారు. ముఖ్యంగా ఈ సమయంలో స్థిరాస్తులు కొనుగోలు చేయడానికి ప్రయత్నిస్తారు. అలాగే నూతన వాహనాలను స్థలాలను కొనుగోలు చేయడానికి ప్రయత్నిస్తారు. అయితే స్థిరాస్తులు కొనుగోలు చేసేటప్పుడు కాస్త జాగ్రత్త పాటించడం మంచిది, లేదంటే మోసపోయే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ సమయంలో వీరికి ఖర్చు కూడా అధికమయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖర్చు విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ఈ సమయంలో వీరు భవిష్యత్తు అవసరాల కోసం ధనాన్ని పొదుపు చేయడానికి ప్రయత్నిస్తారు. ఈ రాశి వారికి ఆరోగ్య పరంగా చూసుకున్నట్లయితే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. అయితే చిన్నపాటి అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో చర్మ వ్యాధులు యూరిన్ సమస్యలు అధికంగా ఇబ్బంది పెడతాయి. కాబట్టి ఆరోగ్యం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే భవిష్యత్తులో ఆరోగ్య పరిస్థితులను మెరుగుపరుచుకోవటం కోసం ప్రతిరోజు వ్యాయామం చేయటం, మెడిటేషన్ చేయటం, పోషక విలువలు కలిగిన ఆహారం తీసుకోవటం అనేది అలవాటు చేసుకోవాలి. వృషభ రాశి వారి జీవితంలో మరిన్ని అదృష్ట ఫలితాలు పొందడం కోసం చేయవలసిన దేవతారాధన గురించి చూసుకున్నట్లయితే వీరు ప్రతినిత్యం శివుణ్ణి పూజించాలి. అలాగే ఓం నమ శివాయ అనే శివ పంచాక్షరి నామాన్ని జపిస్తూ ఉండటం వలన విశేషమైన శుభ ఫలితాలను పొందుతారు. అలాగే శుక్రవారం రోజున గౌరీమాతను పూజించి చండీ పారాయణం చేయాలి. అలాగే ప్రతినిత్యము ప్రత్యక్ష దైవమైనటువంటి సూర్య భగవానుడికి నమస్కారం చేసుకుని ఆదిత్య హృదయాన్ని పారాయణం చేయటం వలన జీవితంలో మరిన్ని అదృష్ట ఫలితాలను పొందగలుగుతారు. ఈ రాశి వారి జీవితంలో గ్రహదోషాలను తొలగించుకోవటం కోసం పాటించవలసిన పరిహారాల గురించి చూసుకున్నట్లయితే వీరు ప్రతినిత్యం నవగ్రహాలకు ప్రదక్షిణ చేయాలి. అలాగే నవగ్రహ స్తోత్రం పారాయణం చేసుకోవాలి. అలాగే శని చంద్ర గ్రహాలకు దీపారాధన చేసి బియ్యాన్ని తెల్లని వస్త్రంలో మూటకట్టి దానంగా ఇవ్వాలి. శనివారం రోజున శివునికి రుద్రాభిషేకం చేయించడం వలన అనుకూలమైన ఫలితాన్ని పొందుతారు. ముఖ్యంగా వీరికి ఉన్నటువంటి దోషాలన్నీ తొలగించుకోవటం కోసం జంట నాగులు కొలువైనటువంటి ప్రదేశాన్ని శుభ్రం చేసి లేని వారికి బ్రాహ్మణులకు అన్నదానం చేయాలి. అలాగే ప్రతినిత్యము సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించటం వలన జీవితంలో వీరుకున్నటువంటి దోషాలన్నీ తొలగిపోయి అభివృద్ధిని పొందగలుగుతారు. సో చూశారు కదండి, సంకష్టహర చతుర్థి తర్వాత వృషభ రాశి వారి జీవితంలో జరగబోయేది ఏమిటి, వీరు ఈ సమయంలో జీవితంలో ఎటువంటి పరిస్థితులను ఎదుర్కోబోతున్నారు, అలాగే ఈ రాశి వారికి జీవితంలో మరిన్ని అదృష్ట ఫలితాలు పొందడం కోసం చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ లో వృషభ రాశి వారు ఎవరైనా ఉన్నట్లయితే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి.